ఉంది జీవన విధానంగానండి. ఈ రోజున గత 5 ఏళ్లతో పోలిస్తే ఈ రోజు పెరిగిన ధరలు కారణంగా ఏమైనా ఇబ్బంది ఉందా? మేము ఇక్కడ 70లో ఉన్నాం, 70లో నుంచి ఇక్కడే ఉన్నాము. బాగా రేట్లు ఇప్పుడు బాగా రేట్లు పెరిగినాయి. గ్యాస్ బండ్ అయితే మరి 1000 రూపాయల దాకా అవుతుంది వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసరికి. మరి ఈ రోజు అంటే గత ప్రభుత్వం లేని విధంగా ఇప్పుడు ఇంత ధరలు పెరుగుతుంటే అంటే బాధ అనిపిస్తుందా, లేకపోతే ఏంటి ధరలు తగ్గించవచ్చు కదా ఏమన్నా? ఏమంటారు మీరు? ధరలు మరి పెరిగితే బాధే కదా, అది ధరలు తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా అసలు పథకాలు అనేవి అందరికి అందుతున్నాయి అంటారా? అర్హులకు అందరికి పథకాలు వస్తున్నాయి అంటారా? ఈరోజు ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాం డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు. ఇస్తున్నారు అందరికి, అది 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అన్నారు, మరి అవి కూడా ఇస్తున్నారండి. మరి అప్పులు అయిపోతున్నాం కదమ్మా, రాష్ట్రం అప్పులు పాలైపోతుంది, ఈరోజు మన మీద భారం పడుతుంది, ఏం ఇబ్బంది లేదంటారా? ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుంది? ఇబ్బంది ఉంటుంది, భారం పడ్డప్పుడు మరి ఇబ్బంది కదా. ఇప్పుడు ఈరోజు ఈ కొండ ప్రాంతాల్లో ఉంటున్నారు, ఇది ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. మీకు శాశ్వత పరిష్కారం అనేది ఏముండదా? మా ఇంటి వెనకాల అయితే ఎప్పుడు పడిద్దా అని మేము నిద్రపోకుండా అలా కూర్చుంటాం, వర్షాలు పడితే మాత్రం పెద్ద పెద్ద అదిగో అటుపోయి చూడండి పడిపోయింది కింద కొండ చెరువులు ఇరిగి. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులకి ఏమన్నా మీ ఇట్లా ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మీ అందరికి శాశ్వత పరిష్కారం చేస్తారన్నారు కదా? ఏ ఎవరు రావట్లేదు, మేము చెప్తలేదు. అది అంటే నాయకులు ఎవరు తిరగరు, ఓట్లప్పుడు మాత్రమే తిరుగుతారు, ఓట్లప్పుడు తిరుగుతారు అంతే. ఏంటి మీ ఇబ్బందులు ఏంటి? ఇక్కడ కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళ ఇబ్బందులు ఏంటి మామూలుగా అసలు చెప్పండి? ఈ రోడ్లు కానీ కాలువలు కానీ మొన్నటిదాకా మేమే బాగు చేయించుకున్నాం, ఎవరు పట్టించుకోలేదు. అది మా ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి, ఆ కాలువల్లో కన్నాలు పడిపోయి మేమే చేయించుకున్నాం. అది మరి అప్పుడు ఆయన నేను ఉన్నాను విన్నాను చూశాను అన్నాడు ఇంటింటికి తిరిగినప్పుడు? అప్పుడు మరి ఇప్పుడు రావట్లేదు, అప్పుడు వచ్చారు కానీ. అది మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి, మీరేం చెప్తారు? మేమేం చెప్పేది లేదు, అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి మేమేం చెప్పం, ఆయన మీద చెప్పం. కాకపోతే డబ్బులు ఇస్తే సరిపోతుంటారా? డబ్బులు ఇంకా సంగతి నాకు తెలీదు, మా పెట్టుకోమన్నారు పెట్టుకున్నాము వస్తున్నాయి. అది పెన్షన్ రేటు కూడా 3000 దా చేస్తున్నాడు, 2250 రూపాయలు కదా వస్తుంది, 3 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. మరి ఆ సంగతి నాకు తెలియదు, మా ఆయన గారికి వస్తుంది. పెంచాలి మరి నాకైతే తెలియదు, ఆ పెన్షన్ మట్టుకు మాకు ఇస్తున్నారు 2250.